పాలన పత్రాలు చేసినటువంటి నిరోధాతులు మన నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. అటువంటి మహనీయుని మనం గుర్తుంచుకో ఈరోజు మన్నం చేసుకోవడం అనేది మన బాధ్యత. తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కొరకు ఆ రోజు ఎంతో కృషి చేసిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజుకి కూడా ఆయన ఆశయాలతోనే ఈ రాష్ట్రాలు ఆయన చేసిన ఆ రోజు సంస్కరణల వల్లే మనం ఈరోజు ఈ స్థితిలో జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ఆ రోజు ముఖ్యంగా వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ చైతన్యం కలిగేసిన మహనీయులు ఎవరైనా ఉన్నారంటే ఆయన నందమూరి తారక రామారావు గారే. ఇప్పటికీ కూడా ఆయన అడుగు జాడల్లో తెలుగుదేశం పార్టీ నడుస్తూనే ఉంది, నడుస్తుంది కూడా. ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి కార్యకర్తలు నరనరాన జీవించిపోయి ఉంది. ఎన్ని ఓడిపోకుండా ఎన్ని పార్టీలు వచ్చినా సరే కార్యకర్తల్లో మనోధైర్యం కోల్పోకుండా ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పటికీ కూడా ఎన్ని పార్టీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ నడుచుకుంటూ మన తెలుగుదేశం పార్టీ ఆశయాల కోసం మనం పనిచేస్తూనే ఉంటాం. పని జరుగుతుంది. గెలిపోవటం సహజం రాజకీయంలో, ప్రజాక్షేత్రంలో గెలిపోవటం సహజం. ఈరోజు ఓడిపోవచ్చు. మన ఆశ అన్న ఎన్టీఏ రామారావు గారు ఒక ఏర్పరిచిన ఆశయాలకి మనం ఆయన ఆశయాలతోనే నడుస్తూ ప్రజలకి మంచి చేసే కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని తప్పనిసరిగా ఆయన ఆశయాల కోసం మేము పోరాడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ త్వరలోనే అధికారంలోకి వచ్చే దానికి అందరు కార్యకర్తలు నడవంచి కార్యదర్శితో పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు 25వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన అందరూ ఆయనకి ఒక నిమిషం మౌనం వహించవలసిందిగా కోరుతున్నాం.